సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. దేశంలో ఎన్నో కీలక పదవులను అధిరోహించి పొరుగు బలహీన వర్గాలకు వారి హక్కులు ఉండే విధంగా కుల మతాలకు అతీతంగా అదేవిధంగా అంటరాని తరానికి వ్యతిరేకంగా పోరాడి ఎన్నో సేవలు చేసిన జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. శ్రీ బాబు జగజీవన్ రామ్ గారు దేశానికి చేసిన సేవలు మరవలేనివి. వారి గురించి ఎంత చెప్పినా తప్పనే. మరి అలాంటి జగజీవన్ రామ్ గారు స్మరించుకుంటూ ఈరోజు కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నది కాబట్టి కొంత సాదా సీదాగా ఈరోజు జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జయంతి ఉత్సవాలు జరపడానికి 100,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయించిన 100,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ జీవ కూడా వచ్చింది. అటు అంబేద్కర్ జయంతి, అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ జయంతి. కానీ దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ మహమ్మారి ఎక్కువ కాబట్టి అందరం కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతుగా, అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, నాయకులు అందరం ఉన్నాం.
అందరం కూడా జగజీవనరామ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి ఈరోజు మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జోహార్ బాబు జగజీవనరామ్.